Hello all, welcome to all my subscribers. So thank you. Man subscribers inka inka perutunnaru and man family inka peddadavutundi. And thank you very much. And ippudu man Khan Academy aithe plus inka iconic subscription ni chala takku discount lo istundandi. And chala ekku discount lo istundi. 24 months ki, 18 months ki, 12 months ki separate plans unnai. Meer gana website kelthe meeku clear ga ardham avutundi. Meer gani plus inka iconic subscription teesukunetattaithe నా రెఫరల్ కోడ్ ఇవ్వండి GSS03. ఈ రెఫరల్ కోడ్ లో మీకు ఇంకా ఎక్స్ట్రా 10% అవైలింగ్ ఆఫర్ ఉంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటుంది అడిషనల్ గా. సో ఇది యాక్చువల్ గా NEET 2022, NEET 2023 నీట్ ఆస్పిరెంట్స్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బ్యాచెస్ రన్ అవుతున్నాయి సోఫా. మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 సబ్జెక్ట్స్ కి సపరేట్ గా టీచ్ చేస్తారు. ఒక బ్యాచ్ లాగా ఉంటుంది. మీకు ప్రతి ఒక్క టాపిక్ కూడా ఆ బ్యాచ్ లో కవర్ అయిపోతుంది. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ వారియర్ బ్యాచ్ అనేది 13th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు సోఫార్ ఏంటంటే అన్ అకాడమీ వాళ్ళు నీట్ యూజీ ప్లస్ సిబిఎస్ఈ రెండు కంబైన్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది క్లాస్ 9th నుంచి లేదా 10th నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇది 2 ఇయర్స్ కాంబో ప్యాంక్. మనం 2 ఇయర్స్ తీసుకుంటే వాళ్ళు 4 ఇయర్స్ వరకు ఫ్రీ ఇస్తారు. మనకి 4 ఇయర్స్ వరకు మనం ప్లస్ సెషన్స్, ఐకానిక్ సెషన్స్, ఇంకా క్వశ్చన్ పేపర్స్ ఫిజికల్ గా మనకి ఇంకా చాలా ప్రొవైడ్ చేస్తారు. సో ఎంటైర్ గా మనల్ని ఒక 4 ఇయర్స్ పాటు వాళ్ళు మానిటర్ చేస్తారు. మనకి నీట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలా డీటెయిల్డ్ గా ఉంటుంది. మీరు క్లాస్ 9 లోనే జాయిన్ అయితే మనకి 4 ఇయర్స్ పాటు ఫ్రీ ఉంటుంది. సో ఆఫర్ ప్రైస్ అయితే ప్రెసెంట్ 4 ఇయర్స్ కి కలిపి 64,483 ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతుంది. ఇది ఓన్లీ ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సో నీట్ యూజీ ప్లస్ ఫౌండేషన్. సో నీట్ యూజీ ప్లస్ సిబిఎస్ఈ నీట్ యూజీ విత్ ఫౌండేషన్ కూడా ఇస్తుందండి ఇది. సో ఇది క్లాస్ 9 క్లాస్ 10 స్టూడెంట్స్ కి మాత్రమే. ఇది కూడా ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇది కూడా 4 ఇయర్స్ పాటు నీట్ టీచ్ చేస్తారు. అండ్ 4 ఇయర్స్ పాటు నీట్ ఫస్ట్ 2 ఇయర్స్ మాత్రం ఫౌండేషన్ ఇస్తారు. సో ఇది ఎవరికైనా బేసిక్స్ అవన్నీ అర్థం కాని వాళ్ళకి చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా ఉంటుంది ఈ ప్లాన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సండే కమింగ్ అక్టోబర్ 17 మనకి మెగా కాంబ్యాక్ట్ వస్తుంది. సో ఇట్ ఈస్ దసరా స్పెషల్. సో ఈ మెగా కాంబ్యాక్ట్ లో ఏంటంటే ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్, మనకి రిజిస్ట్రేషన్ ఫ్రీ. సో మీరు జస్ట్ వెళ్ళి అటెంప్ట్ చేయండి అంతే. సో తర్వాత మనకి చేరాలా చేరకూడదా అని మనం డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. 28 క్వశ్చన్స్ 60 మినిట్స్. సో ఈ టెస్ట్ లో కానీ టాప్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. టాప్ 3 వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ఫ్రీ. ఇంకా టాప్ 150 వాళ్ళకైతే మీకు తీసుకునే సబ్స్క్రిప్షన్ లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తారు. సో ఇప్పుడు నీట్ మెగా కాంబాట్ కి సిలబస్ ఇది. సో ఈ సిలబస్ లోనే మనకి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫార్ వాళ్ళు సిలబస్ కూడా ఇచ్చేసారు కాబట్టి మీరు ఎంటైర్ బయాలజీ చదవబడలేదు. ఎంటైర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవబడలేదు. ఈ చాప్టర్ చదివితే చాలు. సో ఫార్ బయాలజీ వరకు అయితే నేను చెప్తాను లివింగ్ వరల్డ్ బయాలజికల్ క్లాసిఫికేషన్. ప్రజెంట్ మన ఛానల్లో కూడా లివింగ్ వరల్డ్ బయాలజికల్ క్లాసిఫికేషన్ మంత్ జరుగుతుంది. ఈ మంత్ లో ఎక్కువగా ఇదే ఉంటుంది కాబట్టి మీరు సోఫార్ బాగా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. రీప్రొడక్షన్ చాప్టర్ మనం ఆల్రెడీ మన వీడియోస్ లో పెట్టాం. రీప్రొడక్షన్, లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్, ఇలా మొత్తం అన్ని చాప్టర్స్ కానీ మీరు బాగా ప్రిపేర్ అయితే సో బయాలజీ మీరు బాగా అటెంప్ట్ చేయొచ్చు. టోటల్ 28 క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ నుంచి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి. ఓకే, సో ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఈ క్విజ్ బాగా అటెంప్ట్ చేస్తే మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ప్లస్ నా కోడ్ ఉపయోగించి మీరు ఫ్రీ మెటీరియల్స్ ని కూడా అన్లాక్ చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ ఎవరికైనా కావాలంటే మీరు దాన్ని అన్లాక్ చేసుకోండి. అండ్ సో ఇప్పుడు నీట్ మెగా కాంబ్యాక్ట్ 17th అక్టోబర్, హరి అప్. ఓకే, మీకు చాలా స్పెషల్ ఆఫర్ ఇది. సో ఇది మళ్ళీ మళ్ళీ రాదు, అందుకనే చెప్తున్నాను. సో ఫార్ ఈ ఎంటైర్ వీడియోలో ఏంటంటే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ చూస్తాం. మనకి సోఫార్ యానిమల్ కింగ్డమ్ అంటేనే కొంచెం ఫోబియా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్లాంట్ కింగ్డమ్ అంటే వెరీ ఈజీ, ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, అంతే. 5 ఉంటుంది, 5 డివిజన్సే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద యానిమల్ కింగ్డమ్ మనకి 11 ఫైలం ఉంటుంది. అక్కడే మనకి కాంప్లెక్సిటీ స్టార్ట్ అవుతుంది ఈ చాప్టర్ లో అయినా సరే. ఇంకా దానికి మళ్ళీ డివిజన్స్ ఉంటాయి, దానికి మళ్ళీ డివిజన్స్ ఉంటాయి అలాగా. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. సో యూజువల్ గా అయితే అసలు మనం ఫైలమ్స్ అన్ని మర్చిపోతే యూజువల్ గా ఒక యానిమల్ ని ఎలా డివైడ్ చేసాము అంటే బ్యాక్ బోన్ ఉంటే దాన్ని వర్టిబ్రేటా అంటాం. బ్యాక్ బోన్ లేదంటే అది ఇన్వర్టిబ్రేట్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫాలో అయ్యేది RH విటకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్.
ప్లస్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, బెంతమ్ అండ్ హుక్కర్ ఇచ్చిన న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈవెన్ ప్లాంట్ కింగ్డమ్ లో కూడా మనం ఫాలో అయ్యేది ఆర్హెచ్ విటకర్ అండ్ బెంతమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్. సో వీళ్ళ వరకు వీళ్ళు ఏం చెప్పారంటే బ్యాక్ బోన్ ఉంటే, సో దాన్ని వర్టిబ్రేట్స్ అంటాం. ఇప్పుడు దేనికైతే బ్యాక్ బోన్ ఉంటుంది అంటే మనకి ఫిషెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫిషెస్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్, దాని తర్వాత బర్డ్స్, మ్యామల్స్, ఈ ఐదుటికి బ్యాక్ బోన్ ఉంటుంది. ఫిషెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫిషెస్ లో కూడా మళ్ళీ బోనీ ఫిషెస్, కార్టిలేజినస్ ఫిషెస్. సో స్నేక్, రెప్టైల్స్ లో అయితే మనకి స్నేక్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఆంఫీబియన్స్ లో అయితే ఫ్రాగ్, టోట్స్, సాలమాండర్స్. సో మనకి మ్యామల్స్, పాలిచ్చే జంతువులు అన్ని కూడా మ్యామల్సే. బర్డ్స్ అన్ని రకాల బర్డ్స్ ఏవ్స్ కిందకు వస్తాయి, ఏవియేషన్ ఏవ్స్. అండ్ అలానే ఇన్వర్టిబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ లేనివి. సో బ్యాక్ బోన్ లేకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. సో స్టార్టింగ్ ఫస్ట్ ఫైలం నుంచి పోరిఫెరా, నిడేరియా, టినోఫోరా, ఇంకా దాని తర్వాత ప్లాటిహెల్మంతిస్, ఆస్క్లహెల్మంతిస్, అనలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకినోడర్మేటా, వీటన్నిటిలోనూ వర్టిబ్రా ఉండదు. ఇక్కడ చూద్దాం. పోరిఫెరా అంటే స్పాంజెస్, తర్వాత నిడేరియన్ అంటే జెల్లీ ఫిషెస్, తర్వాత టినోఫోరా, టినోఫోరా అంటే మనకి సీ వాల్నట్స్ లేదా కోమ్ జెల్లీస్, అండ్ ప్లాటిహెల్మంతిస్, ప్లాటిహెల్మంతిస్ అంటే టీనియా సోలియం ఇవన్నీ వస్తాయి. ఆస్క్లహెల్మంతిస్ అంటే రౌండ్ వార్మ్స్, ఆస్కారిస్, తర్వాత ఆర్థ్రోపోడా, అనలిడా. సో ఆర్థ్రోపోడా అంటే అన్ని ఇన్సెక్ట్స్, తర్వాత అనలిడా, ఎత్వమ్, ఎకినోడర్మేటా, స్టార్ ఫిష్, మొల్లస్క్, ఆక్టోపస్, ఇవన్నీ కూడా మనకి బ్యాక్ బోన్ ఉండవు వీటికి. తర్వాత మళ్ళీ వర్టిబ్రేట్ అని దాని బాడీ టెంపరేచర్ అది కంట్రోల్ చేయగలిగితే దాన్ని వార్మ్ బ్లడెడ్ అంటాం. ఇప్పుడు మనమంతా వార్మ్ బ్లడెడ్, మ్యామల్స్, బర్డ్స్ వార్మ్ బ్లడెడ్. మన బాడీకి అంటూ ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా 98.6 డిగ్రీ ఫారెన్ హీటే ఉండాలి. దీనికి ఎక్కువైనా తక్కువైనా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మిగతా కోల్డ్ బ్లడెడ్ కల కాదు. ఫిషెస్కి, రెప్టైల్స్కి, ఆంఫీబియన్స్కి ఏంటంటే వాటి బాడీ టెంపరేచర్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మారుతూ ఉంటుంది. మనలాగా స్టాటిక్గా ఉండదు దాని బాడీ టెంపరేచర్. సో వార్మ్ బ్లడెడ్ని హోమియోథర్మిక్ అని, కోల్డ్ బ్లడెడ్ని పాయిక్లోథర్మిక్ అని అంటారు. ఇది దాని తర్వాత మనం కింగ్డమ్. సో ఈ పిక్చర్ అయితే మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. యూజువల్గా ఈ పిక్చర్ ఫస్ట్ టైం చూసినప్పుడు మనకేం అర్థం కాదు, చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఎంటైర్ ఇది అర్థం అవ్వాలంటే మనకు అసలు టోటల్ 11 ఫైలము ఒక ఆర్డర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఇది ఫస్ట్ చేయండి. మనం చాలా మంది చాలా కన్ఫ్యూషన్ అవుతుంటారు, అలా వద్దు. మీకు ఫస్ట్ అసలు 11 ఫైలం ఏంటేంటి, ఫస్ట్ నేను 11 ఫైలమ్స్ ఏంటేంటో మీకు చెప్తాను. ఫైలం పోరిఫెరా, ఫైలం నిడేరియా, ఫైలం టీనోఫోరా, ఫైలం ప్లాటిహెల్మంతిస్, ఫైలం ఆస్క్లహెల్మంతిస్, ఫైలం అనలిడా, ఫైలం ఆర్థ్రోపోడా, ఫైలం మొలస్క్, ఫైలం ఎకినోడర్మేటా, ఫైలం హెమికార్డేటా, ఫైలం కార్డేటా. సో ఇది ఆర్డర్ అన్నమాట. మీరు ఈ ఆర్డర్ కావాలంటే ఇక్కడ కూడా చూడొచ్చు. ఫస్ట్ ఫైలం, సెకండ్ ఫైలం, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్, టెన్, 11, ఇలా 11 ఉన్నాయి. ఈ 11 ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అసలు ఈ ఆర్డర్ కానీ గుర్తుందంటే ఈ మొత్తం ఈ క్లాసిఫికేషన్ ఈజీ. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. యానిమాలియా అంటేనే మల్టీ సెల్యులర్ యూకారియోటిక్స్ అన్ని కూడా యానిమాలియా కిందకే వస్తుంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజ్ చూద్దాం. రెండే రెండు, ఒకటి సెల్యులర్ లెవెల్, ఇంకొకటి టిష్యూ ఆర్గాన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. సో మీరు అన్ని ఫైలమ్స్ గుర్తుపెట్టుకున్నారు కదా. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కి. ఫైలం పోరిఫెరా మాత్రమే సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, మిగతావన్నీ కూడా టిష్యూ ఆర్గాన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంతే. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చేసరికి. పోరిఫెరా మాత్రమే సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కింద వస్తుంది, మిగతావన్నీ కూడా టిష్యూ ఆర్గాన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కిందకి వచ్చేస్తాయి. ఎందుకంటే స్పాంజెస్ చాలా సింపుల్ ఆర్గాన్స్ అవి, ఆర్గానిజమ్స్ అవి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు సిమెంట్రీకి వద్దాం. సిమెంట్రీ అంటే మనం ఒక ఆర్గానిజంని ఈక్వల్గా ఎలా డివైడ్ చేయగలం, అంతే సింపుల్. ఇప్పుడు మనం ఒక కేక్ని, నాకు రెండు ఈక్వల్ పార్ట్స్ కావాలంటే ఏ ప్లేన్లో, ఏ యాక్సిస్లో డివైడ్ చేస్తామో అది చెప్పేదే సిమెంట్రీ. అప్పుడు మనకి స్టడీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక ఆర్గానిజం లోపల ఎలా ఉంది, దాని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏంటో స్టడీ చేయాలంటే ఫస్ట్ అసలు దాన్ని ఓపెన్ చేయాలి. దాన్ని ఎట్లంటే అటు కట్ చేయకూడదు, దానికంటే ఒక ప్రాపర్ వే ఉంటుంది, అదే సిమెంట్రీ. సో సిమెంట్రీలో మీరు మామూలుగా అసలు స్పాంజెస్ అంటేనే ఏసిమెట్రికల్ అనమాట, అంటే దాన్ని ఎట్లా కట్ చేసినా కానీ ఈక్వల్ పార్ట్స్ రావు. సో ఇట్స్ అ స్పాంజ్,
కానీ కొన్నిట్లో బైరేట్రల్ లేదా బైరేడియల్ సిమెట్రీ కూడా ఉంటుంది, రేడియల్ సిమెట్రీ కూడా ఉంటుంది. అది ఫ్యూ ఎక్సెప్షన్ కింద వదిలేద్దాం. దాని తర్వాత రేడియల్ సిమెట్రీ, సో సీలెంట్ రేటా టీనోఫోరా, ఈ రెండు రేడియల్ సిమెట్రీ. దీనికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జెల్లీ ఫిషెస్, సీ వాల్నట్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటినీ చూడడానికి రౌండ్ గా మనకి జెల్లీ ఫిషెస్ మనకి బాగా గుర్తుంటాయి. దాన్ని ఎలా ఏ ప్లేన్ లో కేక్ లానే ఎలా కట్ చేసినా ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. సో సీలెంట్ రేటా అండ్ టీనోఫోరా ఆ ఆర్గానిజమ్స్ గుర్తుపెట్టుకోండి అంతే. మీకు అది రేడియలా బైలేటరల్లా ఏ సిమెట్రికలా అని అర్థమైపోతుంది. తర్వాత ప్లాతీ హెల్మెంతస్ నుంచి మనల్ని ఎలా కట్ చేస్తే, ఇప్పుడు మనల్ని సెంటర్ లో ఇలా ఒక ప్లేన్ లో కట్ చేస్తేనే మనం ఈక్వల్ పార్ట్స్ అవుతాం. సో మనల్ని గుర్తుపెట్టుకుంటే ప్లాటీ హెల్మెంతస్ నుంచి ఆర్థ్రోపోడా దాకా, కార్డేటా దాకా అన్ని కూడా మనకి బైలేటరల్ లేదా బైరేడియల్ సిమెట్రీ, అంతే సింపుల్. తర్వాత బాడీ క్యావిటీకి వద్దాం. సో సీలం, సూడో సీలం, ఏ సీలమేట్స్ ఇలా రకరకాలు ఉన్నాయి. సీలం లేకపోతే ఏ సీలమేట్ అంటాం. అదే కనుక సీలం ఉండి లేనట్టు ఉంటే దాన్ని సూడో సీలం అంటాం, సీలం ఉంటే దాన్ని సీలమేట్స్ అంటాం. సీలం అంటే ఏం లేదు, మనకి మీసోడర్మ్లో ఫామ్ అయ్యే ఒక క్యావిటీ మీకు సో ఫార్ తెలుసు. నేను మళ్ళీ మీకు ఇవి కూడా ఏదన్నా టర్మ్స్ అర్థం కాకపోతే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను. సో ఈవెన్ నాకైతే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా మంది చెప్తున్నారు తెలుగు మీడియం వాళ్ళు కానీ, లేకపోతే చాలా బీఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ జువాలజీ వాళ్ళు కానీ, వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతున్నాయని టర్మినాలజీస్ వల్ల. మీకు కూడా అలా ఏదన్నా టర్మినాలజీ కానీ కష్టంగా ఉంటే నాకు పెట్టండి, నేను వీడియో చేసి పెడతాను మీకు. ఓకే, పోరిఫెరా, సీలెంట్ రేటా, టీనోఫోరా, ప్లాతీ హెల్మెంతస్, ఇవన్నీ చాలా ప్రిమిటివ్, వాటికి సీలం ఉంటుందని మనం అసలు ఎక్స్పెక్టే చేయకూడదు. సో అవన్నీ ఏ సీలమేట్సే. సో ఫస్ట్ పోరిఫెరా, సీలెంట్ రేటా, టీనోఫోరా, ప్లాతీ హెల్మెంతస్, ఇవన్నీ సీలమేట్స్ కా, ఏ సీలమేట్స్. దాని తర్వాత ఫస్ట్ ఫాల్స్ సీలం, వీటన్నిటిలోనూ ఒక్కదానికి మాత్రమే ఫాల్స్ సీలం ఉంటుంది, అదే మనకి ఆస్క్లో హెల్మెంతస్. ఆస్క్లో హెల్మెంతస్ కి మాత్రమే సూడో సీలం ఉంటుంది, మిగతా అన్నిటికి కూడా ఒకటి ఏ సీలమేట్ అవుద్ది లేదా సీలమేట్ అవుద్ది. ఆస్క్లో హెల్మెంతస్ కి మాత్రమే సూడో సీలం ఉంటుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత అనెలిడా దగ్గర నుంచి మిగతా అవన్నీ కూడా ట్రూ సీలమేట్స్. ఓకే, సో ఇలా మనం ఈ క్లాసిఫికేషన్ ని గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇంకా కానీ ఇంకా బాడీ వాల్ మర్చిపోయానండి, సారీ. సో మనకి పోరిఫెరా, సీలెంట్ రేటా, టీనోఫోరా ఈ మూడు కూడా మనకి డిప్లోబ్లాస్టిక్ కిందకు వస్తుంది, అంటే ఎక్టోడమ్, ఎండోడమ్ ఈ రెండే ఉంటాయి. ప్లాతీ హెల్మెంతస్ నుంచి మనకి ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్ స్టార్ట్ అవుతుంది, అంటే మూడు జర్మ్ లేయర్స్ ఉంటాయి, ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్. కానీ ప్లాటీ హెల్మెంతస్ లో ఏంటంటే మీసోడమ్ ఉన్నా కానీ దాంట్లో సీలం ఉండదు. ఆస్క్లో హెల్మెంతస్ లో మీసోడమ్ ఉంది కానీ సీలం ఫామ్ అయ్యి అవ్వనట్టు ఉంటుంది, కాబట్టి సూడో సీలం కిందకు వస్తుంది. మిగతా అవన్నీ కూడా ట్రూ సీలమేట్స్. అనెలిడా నుంచి ట్రూ సీలం స్టార్ట్ అవుతుంది. ఇది ఈ ఎంటైర్ క్లాసిఫికేషన్ గురించి. మీకు ఇది కానీ అర్థమైతే నా కమెంట్ బాక్స్ లో మాత్రం పోస్ట్ చేయండి, మీకు అర్థమైంది అని, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ఎనీవేస్, సో అదొక బూస్టప్ అనమాట, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదా. సో థ్యాంక్స్ అ లాట్ అండి. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ అనకాడమీతో టైప్ లో ఉన్నాం కాబట్టి మీకు నా ప్రమోషనల్ కోడ్ వాడితే మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఓపెన్ అవుతుంది, ప్లస్ మీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.